Warm welcome. Hope I'm audible, right? First question, Atta Tanakta Vandu, please. Yes. Yeah. I think if I talk in Telugu, I think I'll be more comfortable. So I hope students also connect me if I talk in Telugu, right? Being a Telugu news channel news reader, nenu certainly fine, sir. It is certainly fine. And moreover, madam introduced chesinattu Godavari jilla nunchi, in fact, meerantha kuda vacharu kabatti Telugu chakkaga artham avutundani anukuntunnanu. Let's hope. ఎవరికి ఏమైనా ఏమైనా అర్థం కాకపోతే మధ్యలో యూ కెన్ డిస్టర్బ్ మీ, డోంట్ హెసిటేట్ టు నో డిస్టర్బ్ మీ. మీరు హెసిటేట్ చేయొచ్చు, ఎనీ క్వశ్చన్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ ఇన్ బిట్వీన్ ఏమైనా వచ్చినా కూడా చెప్తున్నాము. మీరు హోస్ట్ తోటి కనెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మ్యామ్ ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్స్, యు నో, యాజ్ ఎ ప్రిఫేస్, అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రొడక్షన్ ఆల్సో. Now almost 100 number is there, so I'm happy for that. In fact, chala colleges ki, schools ki, as a mentor gaano or oka guest of honor gaano, lekapothe edaina oka personality development class ki sambandhinchi nenu direct ga offline vellanu gaani, ila online lo I think this is my second webinar anukuntunnanu. Intaku mundu kuda oka school ki ichanu nenu. అది కూడా ఫ్రమ్ వెస్ట్ గోదావరి ఓన్లీ, దేవరపల్లి అని చెప్పి స్మాల్ విలేజ్ నియర్ బై గోపాల్పురం. నౌ రాజమండ్రి ఇస్ మై, ఇన్ఫాక్ట్ ఇట్స్ ఈక్వలెంట్ టు మై హోమ్ టౌన్ ఓన్లీ, బికాస్ నా డిగ్రీ అంతా కూడా అక్కడే జరిగింది. కందుకూరి వీరేశలింగం తీర్థి కాలేజ్ వన్స్ బ్రిడ్జ్ దిగంగానే ఉంటుంది. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజ్ లో ఈవెన్ పీజీ కూడా చేస్తాను, కాబట్టి రాజమండ్రి ఇస్ లైక్ మై హోమ్ టౌన్ ఓన్లీ. సో ఐఎమ్ హ్యాపీ టు సీ రాజమండ్రి పిల్లలందరినీ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇదొక యాక్సిడెంటల్ ఆపర్చునిటీ ఫర్ మీ. హరికృష్ణ గారికి ఈ నేపథ్యంలో నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వెల్ ఐ స్టార్ట్ మై యూనో వర్డ్ ఓవర్ ద వర్డ్స్. సో ఐ హోప్ అందరికీ స్పష్టంగానే వినిపించి కనిపిస్తున్నానని అనుకుంటున్నాను. హోస్ట్ ఒకసారి నాకు కనెక్ట్ ప్లీజ్, కెన్ ఐ స్టార్ట్? పిల్లలు ముందు ఎవరైనా, అందరూ రెస్పాండ్ అవ్వక్కర్లేదు, ఒక ఇద్దరు ముగ్గురైనా అట్లీస్ట్ నాకు ఆన్సర్ చేయండి. హోస్ట్ మీరు వాళ్ళని కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫాస్ట్ గా రియాక్ట్ అయితే విదౌట్ ఎనీ నో కమ్యూనికేషన్ గ్యాప్ మనం ముందుకు వెళ్ళచ్చు. సందీప్ గారు నాకు చెప్పింది ఏంటంటే 8th and 9th క్లాస్ పిల్లలు ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అలాగే దేర్ పేరెంట్స్ అని కూడా, ఫ్యూ ఆఫ్ ది పేరెంట్స్ కూడా నేను చూస్తాను. వెల్, సో ఇది అందరికి ఒక ప్రశ్న లాగా భావించండి. వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? పిల్లలు ఎనీబడి, మీరు మెసేజ్ బాక్స్ లో అయినా సరే, ఆర్ ఒకసారి వాళ్ళ ఇది ఓపెన్ చేసి నాకు వినిపించగలిగినా సరే, మీ జీవిత లక్ష్యం ఏమిటి? Answers, please. Host, raise the hand and say something. And the chat box also. Chat box lo evaraina message aina cheyochu. Sir, mee jeevitha lakshyam enti? Evaraina నిర్దేశించుకునేటప్పుడు ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి వెళ్లే మార్గంలో మీరు ఆ మార్గాన్ని ఈజీగా పాస్ చేయగలిగే శక్తి మీలో ఉందా లేదా అనేది మిమ్మల్ని మీరు రియలైజ్ అవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇజంట్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్,
మీలో ఎవరైనా నేను ఒక ఆస్ట్రానాట్ అవ్వాలి అనుకుంటారు. ఆస్ట్రానాట్ అంటే చంద్రమండలంకో లేకపోతే స్పేస్ లోకి వెళ్ళి సునీత విలియమ్స్, కల్పనా చావ్లా ఇట్లాంటి వాళ్ళలాగా అక్కడికి వెళ్ళి నేను ఇది చెయ్యాలి, ఆస్ట్రానాట్ అవ్వాలి అనుకుంటాను. ఆస్ట్రానాట్ అవ్వడానికి కావాల్సిన బేసిక్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి, అవి ఉన్నాయా లేవా చెక్ చేసుకున్న తర్వాతే ఆస్ట్రానాట్ అవ్వడానికి మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూనో ఆ సినిమాలో లాగా ఏదైనా ఒక వైఫల్యం ఉందని చెప్పేసి అనుకుంది, అప్పుడు ఆస్ట్రానాట్ అవ్వాలనుకోవడం ఫలితాన్ని ఇవ్వదు. ఇదండి ఇండియన్ క్రికెట్ టీంకి మీరు ఒక క్రికెట్ ఫైనల్ లెవెన్ టీమ్ లెవెన్లో నేను కూడా ఒక బ్యాట్స్మెన్ అవ్వాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఒక అవిటివాడు అనుకున్నాను సినిమాల్లో లాగా, రెండు చేతులు లేవు అనుకున్నాను. ఇండియన్ క్రికెట్ టీంలో నేను విరాట్ కోహ్లీ లాగా నేను కూడా వెళ్ళి ఆడాలి అని చెప్పి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అదేమైనా అర్థం ఉంటుందా? ఉండదు. సో నేను చెప్పే పొంతనలు కొంచెం అబ్రప్ట్గా ఉండొచ్చు, కానీ అంటే చాలా స్పష్టంగా అతికినట్టు ఉండడం కోసం చెప్తున్నాను. అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడు మనం ఏం చేయాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకి కావాల్సిన అర్హతలు ఉన్నాయా లేవా అనేది అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీలో ఎవరైనా ఒక సింగర్ అవ్వాలనుకుంటున్నారు కానీ వాళ్ళ గాత్రం ఏ మాత్రం బాగోదు, నిజానికి గాత్రం సరిగా రాదు, ఫిజికల్గా ఏదైనా లోపం ఉందనుకున్నాం గొంతులో, అలాంటి వాడు నేను ఎస్ బాలసుబ్రహ్మణ్యం లాగా చిత్రలాగా ఒక మంచి సింగర్ అవుదామని అనుకోవడంలో అర్థం లేదు. సో నా పాయింట్ ఏంటంటే మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడు, ఒక టార్గెట్ని సెట్ చేసేటప్పుడు ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఆ పాత్రలో ప్రయాణం చేయడానికి మీకు అర్హతలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. ఆ తర్వాతే మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. అప్పుడు ఏమవుతుంది, చిన్న వయసు నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ప్రయాణం మొదలు పెడితే చాలా తొందరగా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు, ఆ ఫలితం చాలా తొందరగా వస్తుంది, ఆ ఫ్రూట్స్ మీరు ఎక్కువ కాలం తీసుకోగలుగుతారు. అలా కాకుండా లక్ష్యాన్ని ఆలస్యంగా నిర్దేశించుకుని అప్పటికే మన ఎబిలిటీస్ అన్ని చాలా వరకు వేస్ట్ అయిపోయి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా టైం తీసుకుని ఆ తర్వాత ఫ్రూట్స్ తీసుకోవడానికి చాలా కొద్ది సమయమే ఉంటే ఉపయోగం ఉండదు. అందుకని సెట్ యువర్ టార్గెట్, సెట్ యువర్ ఎయిమ్ అట్ దిస్ టైమ్ ఓన్లీ. ఈ ఏజ్లోనే, ఈ వయసులోనే, ఈ కింది తరగతుల్లోనే మీరు మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఒక అబ్బాయి చెప్పాడు నేను డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి. సో ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలి అన్న ఆలోచన అసలు మనకి ఎందుకు వచ్చింది? అలాంటి ఆలోచన ఉండడానికి కారణం ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, తనలో క్రియేటివిటీ ఏంటి, అతని ఇంట్రెస్ట్లు ఏంటి, ఇవి తల్లిదండ్రులు యాజ్ వెల్ యాజ్ కాలేజ్లో ఆ స్కూళ్లలో గురువులు కూడా అబ్జర్వ్ చేయాలి, చుట్టూ ఉండే సొసైటీ కూడా అబ్జర్వ్ చేయాలి, అందుకు తగ్గ ప్రోత్సాహం ఇవ్వాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా లేదా చెక్ చేయాలి, అది మీరు ముందే చెప్పాలి. ఒకవేళ అతను పర్ఫెక్ట్గా ఎలిజిబుల్, దీనికి అతనిలో క్రియేటివిటీ ఉంది, అతని ఆలోచన ప్రళిలా ఉంది, అతను నిరంతరం దాని గురించే ధ్యానం చేస్తూ ఉంటాడు, వాటికి సంబంధించిన అధ్యయనం చేస్తూ ఉంటాడు అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ అకాడమిక్ స్టడీస్ అని ఉంటే అతను చాలా తొందరగా దాన్ని రీచ్ అవుతాడు, ఆ పాత్ర రీచ్ అవ్వడానికి అతనికి మార్గం కూడా చాలా ఈజీ అవుతుంది, ఇబ్బంది కాకుండా. సో అది మీరు క్రియేట్ చేయాలి. స్కూల్లో గురువులు క్రియేట్ చేయాలి, ఇంట్లో తల్లిదండ్రులు క్రియేట్ చేయాలి, చుట్టూ ఉండే సొసైటీ క్రియేట్ చేయాలి, ఫ్రెండ్స్ కూడా క్రియేట్ చేయాలి. ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ఎలిజిబిలిటీ క్రైటీరియా ముందు అతనిలో ఉందో లేదో చెక్ చేసి ఉంది అనుకుంటే యూ విల్ స్టార్ట్ ఎంకరేజింగ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు యూ విల్ సీ ద యునో పర్ఫెక్షన్ ఇన్ లైఫ్. ఫ్రూట్స్ ఎంత అద్భుతంగా దొరుకుతాయి, ఎంత బాగా ముందుకెళ్ళచ్చు అనేది తెలుస్తుంది. మనలో చాలా వరకు పిల్లలు మీ పేరెంట్స్ని అడిగి చూడండి కావాలనుకుంటే, అలాగే గురువులు కూడా చాలా మంది ఉన్నారు ఇందులో, వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, చాలా మంది మీరు మీ మీ లైఫ్లో ప్రాపర్గా చిన్నప్పుడే ఫిక్స్ చేసుకున్న టార్గెట్ని రీచ్ అయ్యి ఇప్పుడు ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నారా అంటే నాట్ ఈవెన్ 5% ఉంటారు, ఇన్క్లూడింగ్ మీ, ఇంక్లూడింగ్ మీ. నా చిన్నప్పుడు మీలా చదువుకునేటప్పుడు నా లక్ష్యం కూడా ఏంటంటే నేను MBBS చదవాలి, నేను డాక్టర్ అవ్వాలి, కానీ అందుకు తగ్గ ఎలిజిబిలిటీ క్రైటీరియా నాకు ఉందా లేదా అనేది నేను ఆ రోజు అనలైజ్ చేసుకోలేదు, నా పేరెంట్స్ నాకు చెప్పలేదు, నా గురువులు నాకు చెప్పలేదు, ఆ సొసైటీ నాకు చెప్పలేదు. కేవలం ఎవరైనా అడిగితే మీలాగే డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, డాక్టర్. కానీ నేనేమయ్యాను,
ఒక మామూలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అయ్యా. ఇంట్లో పరిస్థితులు లేకపోతే నా చదువు అర్హతలు, నేను ఎంతవరకు చదవగలను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నా ఎబిలిటీ ఎంత, నా కోచింగ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, నేను చదివే కాలేజీలో నాకు ఇచ్చే స్టాండర్డ్స్ ఎంత, వీటిని దేన్ని నేను అనలైజ్ చేసుకోలేదు. తల్లిదండ్రులు చాలా ఇది చాలా కీ పాయింట్, అలాగే ఈవెన్ టీచర్స్ కూడా ఇవేమి అనలైజ్ చేసుకోలేదు. ఫలితంగా నేనేమయ్యాను, ఒక కానిస్టేబుల్ అయ్యా. కొద్ది రోజులు కానిస్టేబుల్ గా పనిచేశాను, ఆ తర్వాత నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం మొదలుపెట్టాను. నేను ఇంతటితోనే ఆగిపోవాలా, అసలు నేనేమిటి, నేను ఏం చెయ్యగలను, వాట్ నెక్స్ట్ అని నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం మొదలుపెట్టాను. కానీ బై ద టైం వాల్యుబుల్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అత్యంత ఖరీదైంది ఏంటంటే ఈ లోకంలో టైమే. ఇది వండర్ఫుల్ టైం. ఇప్పుడే మీరు ఫిక్స్ చేసుకోగలిగితే, ఇప్పుడే మీరు టార్గెట్ ని ప్రాపర్ గా సెట్ చేసుకోగలిగితే మీ టైం వేస్ట్ అవ్వదు. తద్వారా మీరు ఫ్రూట్స్ ని ఎక్కువ కాలం ఎంజాయ్ చేయగలుగుతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ లైఫ్. టైం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు టైం లూజ్ అయితే ఆ టైం మళ్ళీ తిరిగి రాదు. వేరే ఏం లూజ్ అయినా మీరు దాన్ని తిరిగి తీసుకోవచ్చు, టైం మాత్రం వేస్ట్ చేయకూడదు. అందుకని వేస్ట్ చేయకూడదు టైం అంటే క్వాలిటీ థింకింగ్, క్వాలిటీ ఐడియా, క్వాలిటీ యూనో సత్సంగం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అది గురువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, సొసైటీ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, మన చుట్టూ ఉండే స్నేహితుల ద్వారానే వస్తుంది. ఇంకెక్కడ మనకి అవకాశం లేదు కాబట్టి. సో ఆ క్వాలిటీ టైంని మీరు క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయండి. నన్ను నేను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాను, నేను ఏం చేయగలను, ఓకే నేను తెల్లగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, చూడడానికి బాగున్నాను, నా భాష బాగుంది, నా గొంతు బాగుంది, నేను ఎందుకు కానిస్టేబుల్గా మిగిలిపోవాలి అని నన్ను క్వశ్చన్ చేసుకోవడం మొదలుపెట్టాను. బై ద టైమ్ ఐ లాస్ట్ సో మెనీ టైమ్, వాల్యుబుల్ టైం నేను లాస్ట్. కానీ అప్పటికి రియలైజేషన్ నాకు వచ్చింది, బికాస్ నాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఆ రోజు స్కూల్స్లో నాకు ఎవరు ఇవ్వలేదు. ఇంత అద్భుతమైన అరేంజ్మెంట్స్ ఆ రోజు మా స్కూల్స్లో ఎవరో చేయలేదు. ఇప్పుడు మీ స్కూల్ టీచర్స్, మీ స్కూల్ మేనేజ్మెంట్ మీరు చేస్తున్నట్టు, ఎయిత్ నైన్త్ క్లాస్లో ఇలాంటివి మేము మా జీవితాల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు మేము చదువుకునే రోజులు. కానీ మీకు అద్భుతమైన వెంచర్ ఇప్పుడు దొరికింది, వండర్ఫుల్ ప్లాట్ఫామ్ దొరికింది మీరు ఆలోచించడానికి, మీరు థింక్ చేయడానికి. దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అకాడమిక్స్ అందరూ చెప్తారు, అకాడమిక్స్ ఎవ్రీబడి విల్ డూ దట్, కానీ ఇలాంటి అవకాశాన్ని చాలా తక్కువ స్కూల్స్ కల్పిస్తూ ఉంటాయి. మాలాంటి వాళ్ళందరినీ ఏర్చి కూర్చి పెద్ద సక్సెస్ సాధించకపోవచ్చు, కానీ నా జీవితంలో నేను సాధించిన, నేను నా లక్ష్యాన్ని నేను చేరితే అది నా లైఫ్, నా వరకు నేను సక్సెస్ సాధించినట్టే. సో ఇలాంటి వాళ్ళందరి అభిప్రాయాలు, ఆలోచనలు మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి, అందులో సందేహాలు. సో మీరు చెయ్యాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది, నన్ను నేను ఏం చేసుకోగలను, వాట్ ఈజ్ మై ఎబిలిటీ. ఒకళ్ళు అద్భుతమైన క్రికెట్ ఆడగలరు, చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఆ టాలెంట్ ఉండొచ్చు, ఒకళ్ళలో ఏకాగ్రత బాగుండొచ్చు, వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడవచ్చు, ఒకళ్ళు చాలా అందంగా ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా హీరో కానీ హీరోయిన్ కానీ అవ్వాలని ఆలోచన చేయొచ్చు, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వచ్చు, ఒకళ్ళు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు, ఒకళ్ళు ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఒడ్డు పొడుగు బాగుండొచ్చు, వాళ్ళలో శరీర దార్ఢ్యం బాగుండొచ్చు, ఆలోచన విధానం బాగుండొచ్చు, సమాజాన్ని చదివే విధానం బాగుండొచ్చు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు అలాంటి గోల్స్నే సెట్ చేసుకోవాలి. సో అలా నన్ను నేను రియలైజ్ అయ్యాను, నేనేం చేయగలను, నేనేం చేయగలను, ఓకే. సో ఈ లక్షణాలు ఉన్న నేనేం చేయగలను, సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు, ఓకే మనకున్న గ్లామర్ ఫీల్డ్ సినిమాకు వెళ్ళొచ్చు, కానీ నాకేమాత్రం సరిపడదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఆ ప్రొఫెషన్ లో ఫిట్ అయిపోతారని అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ ఐ రియలైజ్, సో ఓకే పెద్ద తెర కాకపోతే ఏం చేయొచ్చు, చిన్నతెర, చిన్నతెరలో సీరియల్స్ కి పెద్ద తెరలో సినిమాలకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు నా ఉద్దేశం. సో ఇంకేం చేయొచ్చు, నాకు సామాజిక స్పృహ ఎక్కువ, నేను సొసైటీని బాగా చదవడం మొదలుపెట్టాను చిన్నప్పటి నుంచే, పేపర్లు బాగా చదువుతాను, భాష బాగా మాట్లాడతాను, తెలుగు మీద మంచి అభిరుచి ఉంది. సో ఇవన్నీ నేను ఎక్కడ ఫిట్ చేయొచ్చు, దెన్ ఐ రియలైజ్, ఓకే వై కాంట్ బి ఏ జర్నలిస్ట్, భాష ముఖ్యం, భావం ముఖ్యం, సమాజాన్ని చదవగలగడం ముఖ్యం, వాటిని చక్కగా చెప్పగలగడం ముఖ్యం, ఇవన్నీ ఫిట్ అయ్యేటప్పుడు నేను ఒక జర్నలిస్ట్ ఎందుకు కాకూడదు అని రియలైజ్ అయ్యాను. చాలా ఆలస్యంగా రియలైజ్ అయ్యాను. సో ఆ మూమెంట్ లో ఐ క్విట్ మై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జాబ్ అండ్ ఐ జాయిన్ యాజ్ ఏ స్మాల్ న్యూస్ యాంకర్ ఒక చిన్న ఛానల్. ఇలా అనుకున్నదే తడవుగా మనకి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఎవరు తీసుకొచ్చి ఎవరు, బికాస్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. అందుకని చిన్న ఛానల్స్కి వెళ్ళాను, ప్రతి చోటకి తిరిగాను, నేను వార్తలు చదువుతాను, నేను రిపోర్టింగ్ చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని. చాలా చోట్ల ఇవ్వలేదు, ఇవ్వరు.
ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏది వడ్డించిన విస్తరి కాదు, దానికోసం విపరీతమైన పరిశ్రమ చేయాలి. అప్పుడు పుస్తకాలు కొంత మొదలుపెట్టాను, జర్నలిజానికి సంబంధించిన స్టడీస్. ఎందుకంటే ఇప్పటిలాగా ఇంత వాస్ట్ ప్లాట్ఫామ్స్ లేవు ఈ విద్య నేర్చుకోవడానికి. ఈ రోజుకి జర్నలిజానికి సంబంధించిన కాలేజీలు ఉంటాయి, కానీ రియలిస్టిక్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏది లేవు. సో దాన్ని సాధించడం కోసం నేను పుస్తకాలను చదివాను, ఈ రంగంలో ఆల్రెడీ నిష్ణాతులైన వాళ్ళని కలిశాను, వాళ్లతో మాట్లాడాను, ఛానల్స్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అడిగి తెలుసుకున్నాను, విజిట్ చేశాను ఒక విజిటర్ గా, అవన్నీ చూశాను. వీటన్నిటి ద్వారా నేను ఒక బోల్డ్ అంత నాలెడ్జ్ గెయిన్ చేశాను, ఆ దిశగా పరిశ్రమించాను. దెన్ స్లోలీ చిన్న ఛానల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకోగలిగాను, కొద్ది రాకలం చేశాను, అలుపెరక్కకుండా చేశాను. ఆ తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పెద్ద ఛానల్కి ప్రయత్నం చేశాను. అందులో భాగంగా ఎన్నో ఛానల్స్కి వెళ్ళాను, చాలా మంది నన్ను రిజెక్ట్ చేశాను. ఈటీవీకి వెళ్ళాను, జెమినీకి వెళ్ళాను, తేజాకి వెళ్ళాను, మా టీవీకి వెళ్ళాను. ఐ వాజ్ రిజెక్టెడ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్. నేను నిరుత్సాహపడలేదు, కానీ ఎక్కడ బ్రేక్ వచ్చింది నాకు, నెంబర్ వన్ న్యూస్ ఛానల్లో బ్రేక్ వచ్చింది. వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళు గమనించారు, ఓకే దిస్ గై హ్యాడ్ సంథింగ్, వీరు సామాన్యంగా రాలేదు, వీడి దగ్గర ఏదో ఉంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఆ అవకాశం రావడంతో ఏం చేస్తాను, నన్ను నేను ప్రూఫ్ చేసుకున్నాను. విదిన్ 6 మంత్స్ లోనే అంచెలంచెలుగా ఎదిగా, కేవలం 4,500 జీతంతో నా లైఫ్ నేను స్టార్ట్ చేశాను, కేవలం 4,500 జీతంతో. అప్పటికి రైల్వేలో 8,000 రూపాయల జీతం సంపాదిస్తున్న నేను 4,500 తక్కువ జీతానికి ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి ఒక కార్పొరేట్ న్యూస్ ఛానల్లో జాయిన్ అయ్యాను. ఇమాజిన్, నా ధైర్యాన్ని మీరు ఒకసారి గమనించండి, నా లక్ష్యాన్ని మీరు గమనించండి. ఎన్ని కంఫర్ట్స్ వదిలేసుకుని నేను ఇక్కడికి వచ్చాను, ఎంత ధైర్యం ఉంటే వచ్చాను, ఎంత నమ్మకం ఉంటే వచ్చాను, ఎంత నమ్మకం నా మీద నాకుంటే వచ్చాను, ఎంత నమ్మకం ఈ సొసైటీ మీద, న్యూస్ ఛానల్స్ మీద, న్యూస్ ఛానల్స్ కి ఉన్న భవిష్యత్తు మీద. అప్పటికి న్యూస్ ఛానల్స్ పూర్తి స్థాయిలో రాలేదు, ఎలా వచ్చాను. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే సెల్ఫ్ రియలైజేషన్ నుంచి వస్తుంది. ప్రతి ఒక్కరు వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే, ఆ కష్టాన్ని నుంచి బయటకు వస్తే, ఆ బాధ నుంచి బయటకు వస్తే వస్తుంది. ఇప్పుడు మీరంతా విద్యార్థులు, చాలా కంఫర్టబుల్ గా ఉంటారు, పేరెంట్స్ చక్కగా మీ ఫీజులు కడతారు, మీ మానాన్ని మీరు స్కూల్కి వెళ్తారు, టీచర్స్ మీకు మంచిగా పాఠాలు చెప్తారు, స్కూల్స్ కంఫర్టబుల్ గా ఉంటాయి, చిన్నప్పుడు మేము చదువుకునే అంత ఇబ్బందులు లేవు, చెప్పులు లేకుండా ఇవాళ ఎవరు స్కూల్కి వెళ్ళరు. మేము చదివే రోజుల్లో హాఫ్ ఆఫ్ ది క్లాస్ కి చెప్పులు ఉండేవి కాదు, ఒకటో రెండో నిక్కర్లు డ్రెస్సులు ఉండేవి, వాటితోనే వెళ్ళి అవే వేసుకుని మళ్ళీ పొద్దున ఆరిన తర్వాత అవే వేసుకుని వెళ్ళి, ఇలాంటి కష్టమైన రోజులు ఉండేవి ఒక డికేడ్ ఒక 2 డికేడ్స్ బ్యాక్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మీరు చాలా కంఫర్టబుల్ స్టేజ్ లో ఉన్నారు. ఆ కంఫర్టబుల్ స్టేజ్ లో మీరు అప్లై చేయాల్సింది మీ బుర్ర రియలైజేషన్ సంబంధించి ఏంటి, వాట్ నెక్స్ట్, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది, ఫ్యూచర్ రంగాలు ఏంటి, ఏ రంగాల్లోకి నేను వెళ్ళాలి, ఏ రంగాల వైపు వెళ్లేలాగా నన్ను నేను ఇప్పుడు రియలైజ్ చేసుకోవాలి, అందుకు తగ్గ పరిశ్రమ ఏం చెయ్యాలి, దానికి తగ్గట్టుగా నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఏజ్ లో మీకు కష్టమే అలాంటి ఆలోచన చేయడం, కానీ వన్స్ మీరు ఈ ఆలోచన మొదలు పెడితే, మీరు ఫస్ట్ మీ పేరెంట్స్ ని అప్రోచ్ అవుతారు, మీ పేరెంట్స్ ద్వారా ఒక క్లూ దొరకచ్చు మీకు, ఆ తర్వాత లేకపోతే మీ టీచర్స్ ని అప్రోచ్ అవుతారు, అక్కడి నుంచి మీకు ఒక క్లూ దొరకచ్చు. సో 4,500 జీతం దగ్గర మొదలు పెట్టిన నేను ఇప్పుడు 1,50,000 రూపాయలు జీతం తీసుకుంటున్నాను ఈ 10 ఇయర్స్ లో. అదే రైల్వే ప్రొటెక్షన్ జాబ్ లో నేను ఉండి ఉంటే, కంటిన్యూ చేస్తుంటే, ఈ పాటికి నేను ఒక హెడ్ కానిస్టేబుల్ అయ్యి ఉండేవాడిని కానిస్టేబుల్ నుంచి, అండ్ ఆ 8,000 జీతం నుంచి మహా అయితే నాకు 50,000 జీతం వచ్చాయి. జీతం కూడా మ్యాటర్ కాదు, ఇక్కడ నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది, నేను ఏ రోజు నా ఉద్యోగాన్ని ఉద్యోగం చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వను, నేను ఏ రోజు నా ఉద్యోగాన్ని ఉద్యోగం చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వను, చాలా ఇష్టంగా చేస్తాను, హ్యాపీగా చేస్తాను. సో జీవితంలో సక్సెస్ సాధించడం అంటే ఏంటి, ఆ రోజు నువ్వు హ్యాపీగా ముగించడం, నువ్వు చేసే పనులు నీకు హ్యాపీనెస్ దొరుకుతుందా, దొరికితే నువ్వు సక్సెస్ అయినట్టు. సో ఇప్పుడు విద్యార్థి దశలో మీకు ఉండాల్సిన లక్ష్యం ఏంటి, మీరు మీ చదువుని ప్రాపర్ గా చదవడం, మీ అకాడమిక్స్ ని కంప్లీట్ గా చేయడం, మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. లక్ష్యం అలాగే ఉంటుంది, లక్ష్యం మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. లక్ష్యాన్ని మీ ఇంటి తలుపుకు రాసి పెట్టుకోండి, మరి ఇంట్లో బోర్డు ఉంటే బోర్డు మీద రాసి పెట్టుకోండి, నిద్ర లేవగానే దాన్ని చూడండి, అది మిమ్మల్ని రిమైండ్ చేస్తూ ఉంటుంది.